हाई फ्रेंड्स ला उन्नारु ई वीडियोलो नेनु रीसेंट गा रिलीज अयिन गॉडजिला वर्सस कॉंग मूवीकी संबंधिंचिन टू ट्रैलर्स नी क्लियर गा ब्रेक डाउन चेयबोतुन्नानु నిజం చెప్పాలంటే ఈ టూ ట్రైలర్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉన్నాయి ఇంకా ఇందులో చాలా డీటెయిల్స్ ఏ ఉన్నాయి అందుకు ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ఈ ఫస్ట్ టీజర్ లో అయితే మనకి చాలా విషయాలు చూపించారు ఈ టీజర్ స్టార్టింగ్ లో గాడ్జిల్లా షిప్ మీద అటాక్ చేస్తున్నట్టు చూపిస్తారు దాని తర్వాత మాడిసన్ ని ఒక హైటెక్ బేస్ లో చూపిస్తారు ఈ హైటెక్ బేస్ ని చూసిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది ఈ బేస్ నుండే మెకా గాడ్జిలాని కంట్రోల్ చేస్తున్నారు అని దాని తర్వాత మనకి ఫస్ట్ టైం హోలో ఎర్త్ క్లియర్ లుక్ ని చూపిస్తారు ఇక్కడ మనం చూడవచ్చు పైన అండ్ కింద పెద్ద పెద్ద మౌంటైన్ స్ట్రక్చర్ ని మనం చూడవచ్చు ఇందులోనే మనం ఈ టూ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా చూడవచ్చు దీనిని మనం ముందు ట్రైలర్ లో కూడా చూసాం ఆ ట్రైలర్ లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ గాడ్జిలా అటామిక్ అటాక్ ని కూడా తట్టుకొని తప్పించుకున్నాయి ఇంకా ఇక్కడే కాంగ్ పక్కన ఒక స్టోన్ ని మనం చూడవచ్చు ఆ స్టోన్ గ్లో అవుతూ ఉంటుంది ఇది బహుశా రేడియేషన్ వల్ల గ్లో అవుతున్నట్టుంది సేమ్ ఇలాంటి స్టోన్స్ మీదే కాంగ్ బ్యాటిల్ ఎక్స్ తీసుకొని నిలబడినట్టు మనం ముందు ట్రైలర్ లో కూడా చూసాం ఈ హోలో ఎర్త్ మధ్యలోనే ఒక పెద్ద మౌంటైన్ లాగా ఉంటుంది ఇంకా దానిపైన మేఘాలు కూడా ఉంటాయి బహుశా కాంగ్ బ్యాటిల్ ఎక్స్ ని ఇక్కడి నుంచి తీసుకుంటాడేమో దాని తర్వాత గాడ్జిల్లా ని చూపిస్తారు అక్కడ గాడ్జిల్లా ఏదో దాన్ని నాశనం చేసేస్తుంది చాలా మంది అన్నారు అదొక ప్లేన్ అని కానీ ఇదైతే కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే దీనిని మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ గమనిస్తే ఈ ఫ్రేమ్ లో గాడ్జిల్లా చేతి దగ్గర ఏమీ కనపడదు ఒక ప్లేన్ కనపడదు ఒక మిసైల్ కనపడదు ఏమీ కనపడదు కానీ నెక్స్ట్ ఫ్రేమ్ లో అక్కడ ఒక బ్లాస్ట్ అనేది జరుగుతుంది ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు మనం సరిగ్గా గమనిస్తే అక్కడ మనం ఒక షార్ట్ సర్క్యూట్ ఎఫెక్ట్ ని కూడా మనం చూడవచ్చు దీని బట్టి మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి ఇంకా ఇక్కడ గాడ్జిల్లాని చూసి చాలా మంది అనుకున్నారు గాడ్జిల్లా కడుపు గ్లో అవుతుందని కానీ మనం ఇక్కడ సరిగ్గా గమనిస్తే అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ గమనిస్తే అదొక ఫోకస్ లైట్ ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ గాడ్జిల్లా మూవ్ అవుతున్నా కూడా గాడ్జిల్లా కడుపు మీద పన్న లైట్ మాత్రం మూవ్ కావటం లేదు అది స్టేబుల్ గానే ఉంది ఇంకా గాడ్జిల్లా కడుపు గ్లో అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు బట్ గాడ్జిల్లా గ్లో ఎప్పుడు అవుతుందంటే గాడ్జిల్లా అటామిక్ అటాక్ చేసినప్పుడు కానీ ఇక్కడ గాడ్జిల్లా అటామిక్ అటాక్ చేయటం లేదు అందుకు గాడ్జిల్లా కడుపు కూడా గ్లో కాదు అందుకు ఇది ఫోకస్ లైటే దాని తర్వాత మనం ఒక మనిషిని చూస్తాం అతను కిందకు జారి పడిపోతూ ఉంటాడు ఈ ప్లేస్ ని చూస్తే సేమ్ ఒక షిప్ లాగే ఉంది అందుకు ఇది బహుశా గాడ్జిల్లా అండ్ కాంగ్ ఫైట్ చేస్తూ ఉంటారు కదా బోట్స్ మీద ఆ సీనే ఈ సీన్ కావచ్చు దాని తర్వాత సీన్ లో జియాని కాంగ్ ని ఒకే చోట ఉన్నట్టు మనం చూస్తాం వీళ్ళిద్దరూ ఇప్పుడున్న ప్లేస్ మోనార్ బేస్ ఇక్కడ నుంచి కాంగ్ ఎప్పుడో పారిపోయే ప్రయత్నం చేసేవాడు కానీ ఇక్కడ జియా ఉన్నందువల్ల అందుకు కాంగ్ ఇక్కడ నుంచి పారిపోవటం లేదు ఇక నెక్స్ట్ సీన్ లో కాంగ్ గాడ్జిల్లా అటామిక్ అటాక్ నుండి తప్పించుకుంటున్నట్టు మనం చూడవచ్చు ఇంకా ఇక్కడ గాడ్జిల్లా చేతిలో బ్యాటిల్ ఎక్స్ అనేది ఉండదు అందుకు కాంగ్ బిల్డింగ్స్ వెనకాలకి పోయి తప్పించుకుంటాడు ఇక నెక్స్ట్ సీన్ లో గాడ్జిల్లాని టాప్ యాంగిల్ నుంచి చూపిస్తారు ఈ సీన్ అయితే చాలా ఆసమ్ సీన్ ఈ సీన్ ని చూసిన తర్వాత నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను ఇక్కడ మీరే చూడండి గాడ్జిల్లా ఎలా ఉన్నాడు ఇంకా ఈ సీన్ లో గాడ్జిల్లా కింద కార్ ట్రాఫిక్ ని మనం చూడవచ్చు దీనిని చూసి మనం అంచనా వేయవచ్చు గాడ్జిల్లా యాక్చువల్ గా ఇంత పెద్దగా ఉన్నాడు అని ఇంకా నెక్స్ట్ సీన్ లో మాడిసన్ ని అండ్ వాళ్ళ గ్రూప్ ని చూస్తాం అక్కడ వాళ్ళు ఏదో పెద్ద వస్తువునే చూస్తూ ఉంటారు ఆ పెద్ద వస్తువు ఏమో తెలియదు గానీ అది చాలా పెద్దగా ఉందని వీళ్ళని చూసి మనకు అర్థమవుతుంది ముందు ట్రైలర్ లో అయితే మనం చూసాం మాడిసన్ గాడ్జిల్లా మీద రీసెర్చ్ చేస్తున్నట్టు చూపిస్తారు ఇంకా ఇక్కడ బహుశా మాడిసన్ కి మెకా గాడ్జిల్లా గురించి తెలిసి ఉండవచ్చు ఈ బేస్ లోనే మనకి ఒక సింబల్ అనేది కనబడుతుంది ఈ సింబల్ అయితే అపెక్స్ లోగో లాగే ఉంది ఈ లోగోని చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి దీని తర్వాత ఎండ్ లో ఈ టూ టైటన్స్ గర్జించుకుంటారు ఇంకా ఇక్కడితో ఈ టీజర్ ఎండ్ అయిపోతుంది ఇక మనం సెకండ్ టీజర్ గురించి మాట్లాడితే ఈ సెకండ్ టీజర్ లో ఫస్ట్ మనకి కాంగ్ ని చూపిస్తారు ఇక్కడ మనం కాంగ్ ని ఏ ప్లేస్ లో అయితే చూస్తున్నామో అది యాక్చువల్ గా స్క్రల్ ఐలాండ్ అయితే కాదు ఈ విషయం ఇప్పుడు కాంగ్ కూడా తెలిసిపోయింది దీని మీనింగ్ మోనార్ టీమ్ కాంగ్ ని ముందుగానే స్క్రల్ ఐలాండ్ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చారు కానీ ఈ విషయం కాంగ్ కి తెలియదు ఎందుకంటే కాంగ్ కి మత్తు మంది ఇచ్చి ఇక్కడికి తీసుకుని వచ్చారు ఇంకా మనకి ఇది కూడా తెలుస్తుంది మోనార్ టీమ్ జియాని యూస్ చేసి కాంగ్ ని కోపం రాకుండా కంట్రోల్ చేస్తున్నారు ఇక మనం ఫస్ట్ ట్రైలర్ లో అయితే కాంగ్ చేతిలో ఒక కట్టి లాంటి దాన్ని పట్టుకొని ఉండడం మనం చూసాం దీనిని కాంగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి యూస్ చేస్తున్నాడు ఫస్ట్ ట్రైలర్ లో అయితే మనకి కాంగ్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ని చూపించలేదు కానీ మనకి ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక స్క్రీన్ అని ఇంకా ముందు ట్రైలర్ లో మోనార్ సంబంధించిన ఒక ఏజెంట్ ని చూపిస్తారు ఇంకా ఆమె పక్కలో ఒక డివైస్ అనేది ఉంటుంది దీన్ని యూస్ చేసే వాళ్ళు ఈ ప్లేస్ ని కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటా
ఎందుకంటే వీళ్ళున్న ప్లేస్ కాంగ్ ఉన్న ప్లేస్ రెండు ఒకటే. నాకు ఇలా అనిపిస్తుంది, ఈ బేస్ని వాళ్ళు ఎలా తయారు చేశారంటే ఈ బేస్లో కాంగ్ లాంటి పెద్ద పెద్ద టైటన్స్ని కంట్రోల్ చేసేలాగా. ఇంకా ఈ బేస్లో ఉండడం వల్ల గాడ్జిల్లా కూడా కాంగ్ని ట్రాక్ చేయలేడు. ఇంకా దాని తర్వాత సీన్లో ఈ బేస్ అవుట్ సైడ్ లుక్ని కూడా మనం చూడవచ్చు. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఈ బేస్ని మోనార్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంకా ఈ బేస్ మీద మనకి చిన్న క్రాక్ అనేది కనబడుతుంది. ఈ క్రాక్ కాంగే చేశాడు. ఈ సీన్లో మనకి ఇది కూడా కనబడుతుంది, బేస్ బయట రాత్రి అయ్యింది కానీ బేస్ లోపల మార్నింగ్ అయ్యింది. ఈ బేస్ని చూసి చాలామంది అనుకున్నారు ఇది నీళ్ళల్లో ఉందని, కానీ ఈ బేస్ మీద ఒక మెరుపు కూడా పడుతుంది కాబట్టి ఈ బేస్ భూమి మీదే ఉంది. కానీ ఈ బేస్ ఎక్కడ ఉందో కరెక్ట్ ప్లేస్ చెప్పడం కష్టం. కానీ కొంతమంది అంటున్నారు ఇది అట్లాంటిక్లో ఉందని, కానీ ఇది అబద్ధం. ఎందుకంటే ఇక్కడెక్కడగానే మనకి మంచు కనపడటం లేదు, అలాగే ఈ బేస్ లోపల ట్రీస్ అనేవి ఉన్నాయి. అట్లాంటిక్లో ఎక్కడ ట్రీస్ ఉంటాయి చెప్పండి. అందుకు ఈ న్యూస్ అనేది అబద్ధం. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి కొంతమంది రియాక్షన్స్ అనేవి చూపిస్తారు. ప్రతి ట్రైలర్లో చూపించినట్టుగానే వాళ్ళు దేనిని చూస్తున్నారో దానిని చూపించలేదు. ఇంకా ఈ సీన్లో కొంతమంది పైకి చూస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడో చూస్తూ ఉంటారు. దీని మీనింగ్ బహుశా గాడ్జిల్లా కాంగ్ కాకుండా మనకి వేరే టైటన్ కూడా కనబడవచ్చు. ఇంకా నెక్స్ట్ సీన్లో చాలా హెలికాప్టర్స్ని చూపిస్తారు. ఇక్కడ ఈ హెలికాప్టర్స్ కాంగ్ని తీసుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ సీన్లో కాంగ్ గాడ్జిల్లా ఫైట్ నీళ్ళల్లో అయింది కాబట్టి. ఇంకా మనం ఇక్కడ ఇది కూడా చూడవచ్చు, కాంగ్ని క్యారీ చేస్తున్న వైర్ సడన్గా విరిగిపోతుంది. ఆ వైర్ విరిగిపోయేటప్పుడు చిన్న బ్లాస్ట్ అనేది జరుగుతుంది. దీనిని చూసి నాకు అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు కాంగ్ని కింద పడేస్తున్నారని. సేమ్ ఇలాగే క్లాసిక్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూపించారు. ఇంకా నెక్స్ట్ సీన్లో గాడ్జిల్లాని చాలా క్లోజ్గా చూపించారు. బట్ చాలామంది అంటున్నారు ఇది మెకా గాడ్జిల్లా అని, కానీ నాకు ఇలా అనిపించడం లేదు. దీన్ని చూస్తుంటే నాకు రియల్ గాడ్జిల్లా లాగే కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 ట్రైలర్స్లో అయితే నాకు ఇన్ని డీటెయిల్స్ కనపడ్డాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కనబడింటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తొందరలోనే మిగతా ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఆ వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. సరే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి తీసుకోవడానికి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మార్వెల్ ఫ్యాన్స్కి, డీసీ ఫ్యాన్స్కి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిండే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కానీ తప్పకుండా చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. Watch. I know why they ain't know me, so I switch plot. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's what money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had. Now that I'm in it, I got a ball, roll it a wrist.